నందమూరి కళ్యాణ్ రామి హీరోగా నటించినటువంటి చిత్రము బింబిసారా ఆగస్టు 5వ తేదీన ఈ చిత్రము భారీగా రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రము ప్రీలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే దాదాపు 15 కోట్లు జరిగినట్టు సమాచారం అందుతుంది. ఈ చిత్రము భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నిర్మాత గారు. ఈ చిత్రము దాదాపు నిర్మించడానికి 40 కోట్ల రూపాయలు అందిన 40 కోట్ల రూపాయలు అయిందని నిర్మాతలు చెబుతున్నారు. అదేవిధంగా రేపు రిలీజ్ కాబోతున్నటువంటి ఈ చిత్రము భారీ లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఒక నందమూరి ఫ్యాన్సే కాకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరించవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే నందమూరి కళ్యాణ్ రాము ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో రేపు ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇంతవరకు నందమూరి కళ్యాణ్ రాము ఇటువంటి పాత్రలు చేసింది అయితే లేదు. దాదాపు ఈ చిత్రము బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ కూడా అని అంటున్నారు. ఎందుకంటే ట్రైలర్ చూసాము, అన్నీ ఒక డైలాగ్ కానీ ఒక విజువల్స్, బాహుబలి, మగధిర అండ్ 3RR ఆ రేంజ్లో ఉన్నటువంటి ఒక కొత్త డైరెక్టరు ఈ సినిమాని తీర్చిదిద్దాడు కాబట్టి చూసి ఎన్టీఆర్ గారు ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఫస్ట్ రివ్యూ కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ సినిమా నిర్మాత ఈ సినిమా ఒక కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్కి కథ చెప్పినప్పుడు ఇది ఒక భారీ లెవెల్లో ఉంది కాబట్టి ప్రాజెక్టు ఈ సినిమాని ఒక కొత్త డైరెక్టర్ నిర్మిస్తారా అని చెప్పడం జరిగింది అని మనకు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ సినిమాని తీసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఈ సినిమాను చూశారు కాబట్టి చూసిన తర్వాత ఒక కొత్త డైరెక్టరు ఇంత పవర్ఫుల్ లైఫ్ స్టోరీని ఇంత పర్ఫెక్ట్గా తీశాడు అనేది అతనిలో ఎన్టీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమాపై బింబిసారాకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్. అంటే ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక సక్సెస్ఫుల్ ఒక బ్లాక్ బాస్టర్ హిట్గా నిలుస్తుందని నందమూరి ఫ్యాన్స్ కూడా అని అంటున్నారు. అదేవిధంగా ప్రీ రిలీజ్ బిజినెస్లో కూడా ఈ చిత్రము అన్ని ఏరియాల్లో కూడా బాగా జరిగిందని ఇప్పటికి మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క నందమూరి అభిమాని మరియు అందరి అభిమానులు కూడా దాదాపు నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్లోనే 40 కోట్ల భారీ బడ్జెట్తో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క నందమూరి అభిమాని కూడా మరియు ఈ సినిమాని హిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ చిత్రము ఇప్పటికే ఈ చిత్రము రిలీజ్ అయిన తర్వాత కొన్ని డివైడింగ్ టాక్ రావచ్చు, కానీ ఈ చిత్రము ఒక పౌరాణిక వేషంలో ఉంది కాబట్టి ఈ చిత్రం కంపల్సరీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని మేము కంపల్సరీ నమ్ముతున్నాము. కాబట్టి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ ఇంత పవర్ఫుల్ కథ తీయడం అంటే అంత ఆశమాశ విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్క నందమూరి అభిమాని కాకుండా ఒక కొత్త డైరెక్టరు ఇంత పవర్ఫుల్ కథ తీసి ఒక 40 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించాడు అంటే ఆ డైరెక్టర్లో ఉన్నటువంటి దమ్మ ఏంటో ఒకసారి మనం ఈ చిత్రంలో చూడబోతున్నాం. సో ఈ డైరెక్టర్ ఏ విధంగా తీశాడు, ఈ విజువల్స్ పరంగా అయితేనేమి, ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి పాటలు, సాంగ్స్, ట్రైలర్లు అవన్నీ అన్ని చూస్తున్నాం మనం. ఈ సినిమా చాలా ఒక ఫ్యాంటాస్టిక్ వండర్ఫుల్గా బ్యాక్గ్రౌండ్ అంత మ్యూజిక్ కానీ ఈ సినిమాకు ముఖ్యంగా ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఎంఎం కీరవాణి గారు సంగీతం అద్దరుగొట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. సాంగ్స్ వింటుంటే ఒక ఎమోషనల్ ఒక ఫీల్ ఒక అన్నీ ఉన్నాయని చిత్రం తెలుస్తుంది. అది ఎక్స్ప్రెషన్ ఇంకో చిత్రం ఈ దానికి ఒక సెంటిమెంట్ని అంటగడుతున్నారు. అదేంటి అని అనుకుంటున్నారా? అఖండ చిత్రంలో ఒక పాపని తీసుకొని సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అదే 3RR కూడా ఒక పాపని తీసుకొని కూడా హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా బింబిసారాలో కూడా ఒక పాప కథ ఉందని చెప్పి అని అంటున్నారు. మరి ఈ ముగ్గురు నందమూరి ఫ్యాన్స్ కూడా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని ఆశిద్దాం. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రాబోతున్న చిత్రం కాబట్టి రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడున్నటువంటి సమాచారం చూసుకుంటే యూఎస్ఏలో కూడా కొన్ని మరికొద్ది సేపట్లో కూడా ఈ సినిమా రివ్యూలు కూడా వస్తాయి. ఈ సినిమా గ్యారంటీ బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుందని ఆశిద్దాం. జై బలయ్య, జై నందమూరి, జై కళ్యాణ్ రామ్, జై ఇండియా.